చాలా సానుకూలంగా స్పందించారండి. ఇచ్చిన వినతి పత్రము, లిఖిత పూర్వకమైన వినతి పత్రం ఇచ్చాను, వారు చూస్తానన్నారు. మీరు చాలా సుదీర్ఘకాలం డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఉద్యమంలో మీరు బాధపడ్డారు, ఇప్పుడు ఎట్లా అనిపించింది, ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఉంది? మొట్టమొదటిసారి ఒక సీఎంని ఒక మామూలు ప్రజలకి ప్రతినిధిగా నేను వెళ్ళి కలవడం అనేది సంతోషంగా ఉందండి. మీరు ఏం దృష్టికి తీసుకెళ్లారు? ఉద్యోగం ఇస్తడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరేనో వేరే ఆధ్యాత్మిక ప్రపంచంలో మీరు ఇప్పుడు ఉన్నారు, ఎలా? అవునండి, ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం కూడా లేదు. ఒకప్పుడు నాకు అవసరము కాబట్టి రోషయ్య గారు ఇవ్వగానే జాయిన్ అయ్యాను. ఇప్పుడు వారు ఇస్తా అన్నా కూడా ఉద్యోగం నాకు అవసరం లేదు, నిశుల్క సేవ చేస్తున్నాను నేను. డబ్బు, ఈ భౌతిక ప్రపంచము, వీటన్నిటి నుంచి బయటపడ్డాను. ఒకవేళ ప్రభుత్వము ఆర్థిక సహాయం చేసినా కూడా మా గురువుగారు ఎవరైతే ఉన్నారో, ప్రతిదీ ఏదొచ్చినా కూడా నేను వారికి గురుదక్షిగానే ఇస్తున్నాను. యజ్ఞయాగాదులు చేసినా కూడా నాకు వచ్చిన దక్షిణని వారి చేతికే ఇస్తున్నాను, ఇది కూడా వారికే ఇస్తాను. వారే ఒక గొప్ప కేంద్రాన్ని నిలబెడతారు. వారు భారతదేశంలోనే చాలా ప్రముఖ ఆచార్యులు, వారు ఆర్ష కవి కూడా. కాబట్టి ఈ డబ్బు కూడా నాకు అవసరం లేదు పర్సనల్ అవసరాలకి. కాబట్టి వేద కేంద్రానికి నేను అందరి సహాయం అడుగుతాను. ఇప్పుడు మొట్టమొదటిసారి సీఎం గారిని అడిగాను, ఇంకా అందరి సహాయం కూడా తీసుకుంటానండి. ఇప్పుడు ప్రభుత్వం సహకరిస్తే ఎలాంటి ప్రచారం మీరు చేయబోతున్నారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ 3 ఛానల్స్ పెట్టానండి. వేదము వినిపిస్తున్నాను, వేద సంబంధి వాంగ్మయాన్ని వినిపిస్తున్నాను. తర్వాత 3 పుస్తకాలు రాస్తున్నాను. ఒక సంస్కృత పుస్తకాన్ని తెలుగులో అనువదించాను, పాఠ్య గ్రంథం అది, తెలుగు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వేదము యజ్ఞము అనే పేరు మీద ఒక పుస్తకాన్ని రాశాను, దాన్ని నేనే తెలుగు హిందీలో కూడా అనువదించాను. ఈ 3 పుస్తకాలు ఒక 2 నెలల లోపల రిలీజ్ కాబోతాయండి. చాలామందికి మన వేదము, యజ్ఞము, సనాతన ధర్మం గురించి తెలుస్తాయి. గతంలో మీరు ప్రభుత్వాన్ని కలిశారు, రోషయ్య గారు మీకు ఉద్యోగం ఇచ్చారు, కొన్ని మీరు సమస్యలు కూడా ఎదుర్కొన్నారని మీ లేఖలో సుదీర్ఘంగా చెప్పారు. సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రాసి సీఎం గారి చేతిలో పెట్టాను, స్వయంగా వారు పరిశీలిస్తారు. మీరు మీతో పాటు కొంతమంది అధికారులు కూడా అప్పుడు ఉంటారు, మీలాగా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మీరు ఏం దృష్టి? నేను ఎవరి గురించి మాట్లాడలేదండి, నాకు జరిగింది మాత్రమే నాకు గుర్తున్నంత వరకే రాశాను. ఎందుకంటే 12 ఏళ్ళు అయిపోయింది, ఏ పేపర్ కూడా నేను పెట్టుకోలేదు. నా మెదడులో ఏవైతే అతిగా బాధపడ్డ విషయాలు, అతిగా సంతోషపడిన విషయాలు మెదడులో రిజిస్టర్ అవుతాయి, వాటి ఆధారంగానే ఆ జ్ఞాపకాలను నేను పేపర్ మీద పెట్టానండి. పక్క తెలంగాణ ఉద్యమకారిణిగా, నికార్సైన ఉద్యమకారిణిగా ఏం చేయాలని చెప్పండి. ధన్యవాదాలు మేడం రేవంత్ రెడ్డిని. ఇది మొత్తానికైతే మాజీ డిఎస్పీ నల్ని, దానికి సంబంధించి తాను ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఆధ్యాత్మికంగా తాను ప్రచారంలో ఉన్నాం కాబట్టి ఆ సంస్థకు ఏమన్నా ప్రభుత్వం సహకరిస్తే చాలు అని చెప్పి సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళాలని అంటున్నారు. అదేవిధంగా సీఎం గారు రియాక్ట్ అవ్వడం పట్ల చాలా సంతోషాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారిణిగా అప్పుడు చాలా సమస్యలు నేను ఎదుర్కొన్నాను, నాకు గుర్తున్నంత వరకు నేను అన్ని సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళానని చెప్పి మాజీ డిఎస్పీ నల్లిని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో కొండల్ టీవీ హైదరాబాద్.